శ్రీమాన్ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు గురువు గారికి నమస్కారాలు చేస్తూ వేణుగోపాలాచార్యులు గట్టు చేస్తున్నటువంటి హృదయపూర్వకమైన విజ్ఞాపన స్వామి మీకు వీలైన రోజున వీలైన సమయములో వీలైనంత త్వరలో ఒక ఐదు నిమిషాల పాటు మాకు జూమ్ కాల్లో దర్శనమివ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను గురువుగారు నా ఫోన్ నెంబరు అమెరికా ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నాకు వాట్సాప్లో మీరు డేట్ టైం మెసేజ్ చేస్తే మీకు నేను జూమ్ లింక్ పంపిస్తా అట్లాగే స్వామి ఎందుకు చేస్తున్నానంటే ఈ విజ్ఞాపన మేము దాదాపు ఒక పదివేల మందిని వెయ్యి రోజుల తపస్సు అనే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం స్వామి ఇప్పటికి దాదాపు ఏడు వందల యాభై రోజులు గడిచాయి అట్లాగే ఇంకొక కార్యక్రమం ఏడు వందల రోజుల యజ్ఞం అని చేస్తున్నాం అందులో దాదాపు ఒక నాలుగు వందల రోజులు గడిచాయి అయితే ఈ వీడియో చివరిలో ఒక వీడియోలోనేమో ఈరోజు మేం చేస్తున్న తపస్సు ఇంకొక వీడియోలో ఈరోజు మేం చేస్తున్న యజ్ఞం కూడా ఉంటుంది స్వామి గురువుగారు ఆ రెంటిని ఆ రెండింటిని విని ఈ కార్యక్రమాల్లో అన్వయిస్తున్నటువంటి వేలాది భక్తులకు మీ మంగళాశాసనములు ఇవ్వటం కోసం జూమ్ కాల్లోకి రమ్మనమని హృదయపూర్వకముగా అందరి తరఫున నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము ఇరవై నాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని చూస్తూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ హో మహావిష్ణో నీ విశ్వరూపము ఆకాశాన్ని తాకుతుంది కృష్ణ నీ విశ్వరూపము అద్భుతంగా ప్రకాశిస్తుంది నీ విశ్వరూపము అనేకమైనటువంటి రంగులతో అలరారుతుంది హో కృష్ణ నీ విశ్వరూపములో తెరుచుకొని ఉన్నటువంటి అనేకమైన నోర్లు కనిపిస్తున్నాయి నీ విశ్వరూపములో జ్వలిస్తున్నటువంటి విశాలమైన కండ్లు కనిపిస్తున్నాయి హో కృష్ణ ఇట్లాంటి నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను భయపడుతున్నాను కృష్ణ నా దేహమంతా కంపిస్తుంది హో కృష్ణ నీ విశ్వరూపాన్ని చూస్తూ ఉంటే నాకు శాంతి కలగటం లేదు కృష్ణ అంటూ అర్జునుడు తన భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనము అర్జునుడు వర్ణిస్తున్నటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శనం చేస్తూ ఈ విశ్వమంతా భగవానుడి శరీరమే అనేటటువంటి భావనతో ఆ భగవానుని శరీరములో మనము ఒక అవయవం అని ఇక మిగతా కనిపించేటటువంటి చరాచరములన్నీ కూడా ఇతర అవయవములు అని ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవం మరొక అవయవానికి హాని కీడు బాధ కలిగించదో ఆ రకంగానే మనం కూడా ఎవరికి కీడు హానిని బాధను కలిగించకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఏ రకంగా మన శరీరంలో ఒక అవయవానికి నొప్పి కలిగితే ఇతర అవయవాలన్నీ స్పందిస్తాయో అలాగే ఇతరులకు కలిగేటటువంటి కష్టాలకు స్పందించి సహాయపడగలిగేటటువంటి మానసిక స్థితిని మనము పెంపొందించుకునే ప్రయత్నము చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం నభస్పృశం दीप्तम् अनेकवर्णम् व्यात्ताननं दीप्त दृष्ट्वा दृष्ट्वाहित्वाम् प्रव्यथितान्तरात्मा విందామివిష్ణు శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా భగవానుడే మనను చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతను ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నా పనులను విధులను కర్తవ్యాలను అన్నింటినీ సక్రమంగా నీ సేవగా నీ తృప్తి కోసమని చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నీవాడిని అని సంతతమో జ్ఞాపకం చేసుకుంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచ ఇక ఏడవకు అని నువ్వన్నావు కనుక నేను ఇక ఏడవనే ఏడవను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతను నాకు తెలిసిన భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्थाणि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిలుడు దేవహూతితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవహూతి సత్పురుషుల సాంగత్య ప్రభావము చేత గురువును ఆశ్రయించాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది ఇక ఆ తర్వాత గురువుగారి ఉపదేశం వలన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము వల్ల నాయందు భక్తి కుదురుతుంది ఓ దేవహూతి ఆ భక్తితో నన్నే పొందుతారు అని కపిలుడు చెప్పగానే దేవహూతి కపిలుడు సంగ్రహంగా చెప్పినటువంటి ఆ మోక్ష ఉపాయాన్ని విని ఇంకా విస్తారంగా తెలుసుకోవటం కోసం ఇలా ప్రశ్నిస్తుంది కాచిత్ త్వయి ఉచిత భక్తి కీదృశీ మమ గోచరా వయ్ భగవంతుడా నీ పాదపద్మ సేవను నేను సులభంగా శీఘ్రంగా పొందటం కోసం ఏ విధమైనటువంటి భక్తిని నాలో నేను వృద్ధి కావించుకోవాలి భక్తి ఏ విధంగా ఉండాలి అని అడుగుతూ ఈ రకంగా అంటుంది ఒయ్యి భగవంతుడా భగవానుడు లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని గురి చూసి కొట్టేటటువంటి బాణము లాంటిది భక్తి కదా అందుకని ఆ భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది తత్ ఏ తత్ విజానీహీ నాకు ఆ వివరాలన్నీ దయతో వివరించవా అని తల్లి దేవహూతి ప్రశ్నించగానే కపిలుడు తల్లి మీద ఉండేటటువంటి ప్రేమతో ఇలా అంటూ ఉన్నాడు జనయిత్రి విను మరి మచ్చరణారవిందయుగ్మము హృదయంబునన్ని ఇలా అంటూ ఉన్నాడు ఓ దేవహూతి భక్తి కలగడానికి ముందు మనస్సు భగవానుని స్వరూపమునందు నా స్వరూపమునందు స్థిరంగా ఉంచగలగాలి అలా ఉంచాలి అనంటే ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ సహకరించాలి అట్లా ఇంద్రియాలన్నీ సహకరించాలంటే నా ఉపదేశ రూపములైనటువంటి వేదములు వేదముల చేత చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండాలి అట్లా కర్మాచరణ చేస్తూ మనస్సుని నాయందు లగ్నము చేస్తూ నా స్వరూపమునందే స్థిరంగా ఉంచేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి ఆ రకంగా చేస్తూ ఏ ప్రయోజనాన్ని కూడా కాంక్షించకూడదు ఆ రకంగా నీ మనస్సులో నా స్వరూపము స్థిరంగా ఉండగలగాలి అంటూ ఆ కపిల మహాముని దేవహూతికి తన తల్లికి భక్తి యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु इरनालगवश्लोकमु नभस्पृशं दीप्तम् अनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हित्वा प्रव्यधितान्तरात्मा धृतिन्न न विन्दामि शं च विष्णो नभस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यधितान्तरात्मा धृतिन्न विन्दामि शमञ्च विष्णो श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण